హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము కారణ జన్ముడు వీర పాపం మాచమ్మల కారము చూరగొని చెలగిన ధనుడు సద్గురుమూర్తి శాశ్వత మల్లయ్య పల్లెను వెలసిన లోకోత్తర కారుణ్య రూపమా లోక శోకనాశకమై వెలిగే సచ్చిదానంద జ్ఞాన దీపమా సద్గురుమూర్తి శాశ్వత కాల వేది అయి విహరించాడు బోధనలెందు విడువక చేసి సాధక గురువై శాసించాడు సమరసభావం ఉడమిని నిలిపి జనజాతుల్ని కలిగించాడు మహిమలనెందు మరి మరి చూపి మహిని అయ్యలారా, వీరు మా గురుదేవులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. విశ్వబ్రాహ్మణుడు అయ్యుండి యాచించు కడుపు నింపుకోవడానికి సిగ్గుగా లేదటయ్యా. తినలేకపోయారో పేరు పేరున మా అందరికీ క్షమాపణలు చెప్పి ఊరు దాటిపోవాలి. నీకు శాప విముక్తి జన్మరాహిత్యం కలుగుతుంది. అంతవరకు నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తున్నాను, అది నేను నీకు చేసే ఉపకారం. ఓ ఎందుకో చాలా ఆనందంగా కనపడుతున్నారు.
కారణం తెలుసుకోవచ్చా? మాలున్నాయి, హమే కుచ్ మాలున్నాయి, కానీ మాకే తెలియదు. ఎందుకు మనసంతా ప్రశాంతంగా ఉంది వాజీ? ఇవాళ ఏదో అద్భుతం జరగబోతోందని మాకనిపిస్తోంది. అలా అనిపించిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది హుజూర్. రాత్రి కలలో ఎవరో దివ్య పురుషుడు కనిపించాడు. ఆ రూపం, ఆ చిరునవ్వు, ఆహా, ఆ ప్రశాంతత మాకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంకా అప్పటి నుంచి మాలో మాకే తెలియని ప్రశాంతత ఏర్పడింది. సలాం అలైకుం హుజూర్. క్యా బాత్ హై? తమ దర్శనం కోసం కంది మల్లయ్యపల్లి ఆశ్రమ మఠాధిపతి శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తమ శిష్యగణంతో వేచియున్నారు ప్రభు. యాల్లా, నేడెంత సుదినము. అనుకోని అదృష్టము గుమ్మం ముందుకు వచ్చింది. మా కళ నిజమైంది. అవును హుజూర్, ఆ రోజు సిద్ధయ్య తమ గురుదేవుని తీసుకొస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. స్వాముల వారిని సగౌరవంగా ఆహ్వానించండి. జీ హుజూర్. స్వామి, తమ రాకతో మా సంస్థానమే పావనమైంది. యశస్వీ భవ. మహానుభావ, తమ గురించి తెలియక తమరు ఈ సిద్ధయ్యను మతభ్రష్టులు చేశారని భావించాను. మా తప్పులు మన్నించండి. నవాబ్, ప్రజా సంక్షేమం కాంక్షించే నీ వంటి ఉత్తమ పాలకులు పాలితుల ఫిర్యాదులకు ఆ విధంగా చెల్లించటం సహజమే. నీ పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని విన్నప్పుడు ఆవేశపడుట అత్యంత సహజం. ఆనాడు తమ శిష్యుడు సిద్ధయ్య గారు తమ గొప్పతనాన్ని తెలియజేసి మా కన్నులు తెరిపించారు. మహమ్మదీయ మతమే ముఖ్యమనుకున్న మాకు అన్ని మతాలు ఒకటేనన్న సత్యాన్ని తెలియజేశారు. మతమనేది ఒక విశ్వాసం. మన మతం మీద మనకున్న విశ్వాసం గౌరవాలలాగే అవతలివారి మతం పట్ల ఉంటాయని తెలుసుకో. అన్ని మతాల సారం ఒకటే. ఏ మతమైనా బోధించేది ఒకటే, నిష్కల్మష జీవనం, నిర్మలత్వం. సాటి మానవుల పట్ల ప్రేమానురాగాలతో ప్రవర్తించటం. ఈ అఖండ భూమండలానికి అధినాథుడైన ఆ సర్వేశ్వరుని నమ్మి కొలవడం. అంతే తప్ప మతం పేరున మనుష్యులను విడదీయమని ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. ధన్యుడను స్వామి, ధన్యుడను. నేటి నుంచి కులమతాలకు అతీతంగా పాలిస్తానని తమ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అన్ని మతాలను సమానంగా చూస్తానని వాగ్దానం చేస్తున్నాను స్వామి. శుభం. స్వామి, సంకోచం అనేది మనిషిని సంకుచితుణ్ణి చేస్తుంది. నీ మనసులో ఉన్నదానిని నిర్భయంగా సెలవియ్యి. మరేం లేదు స్వామి, తమరు అన్యదా భావించకూడదు. లేదు, అడుగునాయన. తమరేమీ అనుకోకపోతే తమరి మహిమలు కళ్ళారా చూసి తరించాలన్నదే మా కోరిక. మంచి యోచన. నీ భవిష్యత్ చెప్పమందువా లేక
నీ రాజ్య భవిష్యత్ చెప్పమందువ. నాకు అటువంటి ఇచ్చ లేదు స్వామి. ఆ అల్లా నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. భవిష్యత్ ముందుగా తెలుసుకుని మాత్రం ఏమి ప్రయోజనం? అల్లా శాసనాన్ని మార్చలేము గదా. అందుకే నా భవిష్యత్ తెలుసుకోవాలన్న ఆశ నాకు లేదు. బుద్ధిశాలివి, మరైతే నీ కోరిక ఏమిటి? నాది చాలా చిన్న కోరిక స్వామి, కానీ మీరిచ్చే సమాధానంతో మీ పేరు ప్రఖ్యాతులు ఇంకా ఇనుమడిస్తాయని నా నమ్మకం. అడగమంటారా? అలాగే అడుగు. ఎవరక్కడ? వెళ్ళి మా పంచకళ్యాణిని తీసుకురండి. జీ హుజూర్. స్వామి, ఇది నా పంచకళ్యాణి, చూలుతో ఉంది. దీని కడుపున ఉన్నది మగపిల్ల, ఆడపిల్ల. సెలవివ్వండి. చెప్పి ప్రయోజనమేమున్నది? ఈ గుర్రం ప్రసవించటానికి ఇంకా 2 మాసములాగాలి. నేనిప్పుడు నీవడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినా అది నిజమా కాదా అనే విషయం తెలవడానికి 2 మాసములు నిరీక్షించగలవా? అది నిజమే. మరి అందుకే ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువును నీకిప్పుడే చూపిస్తాను. నీ పంచకళ్యాణి కడుపున నొసటన పెద్ద చుక్కతో పువ్వు తోకతో తెల్లని మగ శిశువు ఉన్నది. నీవే చూడుము. పరీక్షించదలిచిన నా అపరాధాన్ని మన్నించండి స్వామి. ఇందులో అపరాధం ఏమున్నది? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం స్వామి. ఈ దాసుని అనుగ్రహించి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని తరింపజేయండి. తప్పకుండా. ఈ పూట మేము మీకు అతిథులం. రేపు పుష్పగిరి సంస్థానమునకు మా ప్రయాణం. తమకు కావలసిన అన్ని ఏర్పాట్లు స్వయంగా మేమే చూసుకుంటాము స్వామి. మరో చిన్న మనవి. ఏమిటి? తమరు భవిష్యత్ కాలజ్ఞానం చెప్తారని విన్నాము. మా మీద దయ ఉంచి మాకు సెలవియండి. తప్పకుండా. వీర బ్రహ్మేంద్ర స్వామికి జై! వీర బ్రహ్మేంద్ర స్వామికి జై! వీర బ్రహ్మేంద్ర స్వామికి జై! వీర బ్రహ్మేంద్ర స్వామికి జై! నందామయా గురుడ నందామయా, వీరయ్య వాక్యము విందామయా. నందామయా గురుడ నందామయా, వీరయ్య వాక్యము విందామయా. నందామయా గురుడ నందామయా, గండు మాలలు పుండ్లు నడినెత్తి వ్రణములు కలిగి జనులు రాలిపోయేరు. బారలిరవై ధూమకేతువే పుట్టును, 30 రోజులకు అది కానవచ్చును. అప్పుడు ఎరుగని చోద్యాలు జరిగేను. నందామయ గురుడ నందామయ, ఉత్తరాది జనులు దక్షిణము వైపు ఉత్తరాయణ మందు వచ్చేరయా. కత్తి చేతను బట్టి
పెద్ద యుద్ధము జరిగి భూమండలం మంతవనికేనయా నందామయ గురుడ నందామయ. రూపాయి పెట్టిన చిత్తెడు బియ్యము సమకూడని రోజులొచ్చేనయా అన్ని జాతులను అన్నము లేక మేక కసరు భుజించేరయా నందామయ గురుడ నందామయ. ఉత్తర దేశమున వైశ్యకులము నందు ఉత్తమ గంధకడు పుడతాడయా దేశమున వైశ్యకులము నందు ఉత్తమ గంధొకడు కూడతాడయా. హత్తుగా అన్నియు దేశముల వారంత సత్తుగా నాతని కొలిచేరయా నందామయ గురుడ నందామయ. కులమతమ్ములు చూపి వెర్రితనము భూని కలకలము తాము కల్పించేరయ్యా దొరతనము నశించి ప్రజలు దొరలయ్యేటి మంచి కాలము కూడబలికేనయ్యా నందామయ గురుడ నందామయ. కంది మల్లయ్య పల్లె శోభను చూడగా పన్నెండు ఆ మడల పాలితం మగును అమావాస్యలో పున్నమి చంద్రుడు ఉత్పత్తి కాగా జనులకు కీడు కలిగేనయా నందామయ గురుడ నందామయ. కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడేను మధుర మీనాక్షమ్మ నరులతో పలికేను అద్దంకి నాంచారి అద్భుతముగా పల్కు కంచి కామాక్షమ్మ కంట నీరొలికేను కంచి కామాక్షమ్మ కంట నీరొలికేను నందామయ గురుడ నందామయ. వీరయ్య వాక్యము విందామయ నందామయ గురుడ నందామయ. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. నవాబు గారు మన ఊరి ఆలయానికి 20 ఎకరాల మాన్యాన్ని ప్రకటించారట కదా, నిజమేనా? ప్రకటించక చస్తారటయ్యా, అర్జీ పెట్టుకునేది ఎవరు? పుష్పగిరి అగ్రహార పండితులు. ఎవరో వస్తున్నట్టున్నారే, నిజమేనయ్యా? ఆగండి, ఎవరు మీరు? ఆ పల్లకీలో ఉన్నది ఎవరు? అయ్యలారా, పల్లకీలో ఉన్నది శ్రీ మధ్వరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. నేను వారి శిష్యుడను, సిద్ధయ్యను. ఏమిటి, నీవు సిద్ధయ్యవా? అంటే దూదేకుల కులంలో పుట్టిన సయ్యదివి కదూ. ఒంటి నిండా విభూతి పూసుకొని రుద్రాక్షలు వేసుకున్నంత మాత్రాన నీవు హిందువుడు అయిపోయావా? ఇది పవిత్ర బ్రాహ్మణ అగ్రహారం. అన్య మతస్థుడివై ఉండి అగ్రహారంలోకి రావడానికి నీకెంత ధైర్యం?
అందులోనూ ఒక విశ్వబ్రాహ్మణుని పల్లకీలో తోడుగా తెచ్చుకున్నావు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీకు ఈ అగ్రహారంలో ప్రవేశించే అర్హత లేదు. అయ్యలారా, ఏమిటి మూర్ఖత్వం? బ్రహ్మజ్ఞానులైన మీరే కులాన్ని ఎత్తుచూపుతున్నారా? సంస్కారాన్ని బట్టి, విఘ్నతను బట్టి మనిషికి గుర్తింపు కలదు, కానీ కులాన్ని బట్టి మనుషులను గుర్తించరాదన్న చిన్న విషయం మీకు తెలియదా? వేద వేదాంగాలను చదివి అవపోసన పట్టిన మీరిలా మాట్లాడటం భావ్యమా? వేదాల గురించి గొప్ప తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావే. విశ్వబ్రాహ్మణుడు అయినంత మాత్రాన నువ్వు మాతో సమానం అనుకుంటున్నావా? మానవులందరూ ఒకటే కదా. ఎంత మాత్రము కాదు, బ్రహ్మముఖ సంజనితుల వంశజ్ఞులమైన మేము మీరు ఒకటి కాదు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో చండాల యవచ దృఢభ్యాసే కరో నిత్యం పునర్జన్మన విద్యతే అనే మాట వినలేదా? బ్రాహ్మణాది చండాలాంతము ఎవరైనను భగవన్నిష్ట దృఢభ్యాసము నిరంతరము చేసినట్లయితే జన్మరాహిత్యం కలుగుతుందని శృతులు చెబుతున్నాయి. ఆపు నీ అధిక ప్రసంగం. శూద్రులు చండాలు దృఢాభ్యాసాలు చేస్తే అది పంచమహాపాతకాలకు దారితీస్తుంది. భగవంతుని ఉపాసించుటకు, వేదాలను పారాయణం చేయుటకు అన్ని వర్ణాల వారికి అర్హత ఉంది నాయనలారా. ఆపోయ్యా, పెద్ద చెప్తున్నావు. వేద వేదాంగాల గురించి కనీసం తలుచుకునే అర్హత కూడా లేదు నీలాంటి వారికి. మేము మీ వంటి మనుషులం కావా? మనుషులు కారు అని మేము అనటం లేదు, మా బ్రాహ్మణులతో సాటి కారు అని మాత్రమే చెబుతున్నాము. ఈ అహంకారమే మిమ్ములను నాశనం చేయగల మహమ్మారి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఏమిటి, మేము అహంకారులమా? అహం అనేది మనిషిలోని ఆలోచన విధానాన్ని నశింపచేస్తుంది. నేరే ఉత్తముడను ఎదుటివాడు అధముడు అన్న అహంకారపు ఆలోచన తప్పు. సాక్షాత్తు ఆదిశంకరుల వారికే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడే చండాలుని రూపంలో వచ్చి వారికి స్వరూప బోధ చేశాడు. ఏమిటి, కల్పిత కథలు చెప్తున్నావా? కాదు, వాస్తవాన్ని తెలియచేస్తున్నాను. ఒకసారి ఆ వృత్తాంతాన్ని ఆలకించండి. గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గచ్చ దూరం ఏటంటున్నారు స్వామి? దూరంగా తొలగిపోమ్మంటున్నాను. తొలగిపోమ్మంటున్నది ఈ శరీరన్న లేక ఆత్మన? నీవు తొలగమన్నది శరీరాన్నే అయితే నీకు నాకు భేదమే ఉన్నది. ఇరువురి శరీరాలు ఒకటే కదా. కాదు, ఆత్మను తొలగించమందువా? ఆత్మ సర్వవ్యాప్తమైనది కదా, అది ఎచ్చరిక తొలగిపోగలదు. మహానుభావ, నీవు సామాన్యుడవు కావు. నేను వేరు, ఆత్మ వేరు అన్న సత్యాన్ని తెలియజేసి నాకు జ్ఞానబోధ గావించిన తమరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే. నా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి, మన్నించు. ఇప్పుడు అర్థమైనదా అయ్యలారా, సకల మానవులు ఒకటేనని?
నీవెన్ని పుక్కిటి పురాణాలు చెప్పినా మా బ్రాహ్మణులతో మీరెన్నడూ సమానం కాలేరు, అది తెలుసుకోండి. ఎంత చెప్పినా నీకింకనూ జ్ఞానోదయం కలగటం లేదా? ఏమిటయ్యా నువ్వు మాకు చెప్పే జ్ఞానం? చూడబోతే నీకే ఏమీ తెలిసినట్లేదు. బ్రహ్మముఖ సంజాతులను బ్రాహ్మణులని, బాహువులైన జన్మించిన వారిని క్షత్రియులని, గురువుల నుండి పుట్టిన వారిని వైశ్యులని, పాదాల నుండి జన్మనిచ్చిన వారిని సూత్రులని అంటారు. హరి అవతారము ఈ వీర బ్రహ్మము, అభినవ వేదము అతని కాల జ్ఞానము. విశ్వాత్మకుడి వీర బ్రహ్మము, జ్ఞానము మరువక తెలిపి త్రికాల వేది అయి విహరించాడు. సమరసభావం కుడమిని నిలిపి జనజాగృతిని కలిగించాడు. వీర బ్రహ్మేంద్ర స్వామి